సార్ మీరు ఆటలో ఏ ఆటలాడికి ఎక్కువ ఆడుతుండేవారు మీరు మామూలుగా? నేను పతంగులు ఎక్కువ ఎగిరేసేవాను. ఆ పతంగే జిల్లా కోడి అంటే సార్? జిల్లా కోడి అంటే అదే ఇది కొట్టేసి ఇది కొడతారుగా, గూటి బిల్ల. గూటి బిల్ల మేము జిల్లా కోడి అంటాం. జిల్లా కోడి మాది చిత్తూరు సైడ్ అట్లా అంటాం. ఓహో, తమిళ క్రాస్. ఓకే ఓకే, అది ఆడేవాడిని. పతంగులు మాత్రం ఎమ్మ పిచ్చి, అది ఈత బాగా ఇష్టపడేవాడిని. ఎక్కడన్నా వెళ్తే ఇక బావుల్లో దూకేసి ఇక అట్లా శుభ్రంగా. సినిమాలు ఇంకా నా ప్రాణం. ఇక అది చెప్పగలేదు సార్, మీరంటే సినిమా, సినిమా అంటే మీరు, డ్యాన్స్ అంటే మీరు, మీరంటే డ్యాన్స్. ఇంకా అది విడితే నా అనుబంధం అనమాట మీకు మామూలుగా. అది అంటే నా పర్సనల్గా నాకు సినిమా బాగా పిచ్చి. డబ్బు డ్యాన్స్ అంటే ఇంకా డిస్కో డ్యాన్సర్ సినిమా చూసి నేను ఎందుకు అవ్వకూడదు అని మిథున్ చక్రవర్తి లాగా ఈడకి జుల్పాలు కడ కొంచెం లాక్కొని లాక్కొని ఈడ గోకేసేవాడిని. ఇది పెంచా కొంచెం మిథున్ చక్రవర్తి లాగా ఉన్నాడంటే పది నందులు ఇచ్చినా కానీ ఆస్కార్లు ఇచ్చినా కానీ సంతోషం రాదు కదా, ఆయనతో పోల్చారని చెప్పినట్టే కనుక. అంతే కదా, ఇప్పుడు ఎన్టీ రామారావు లాగున్నావు అని సత్యనారాయణ అంటే ఆయన ముడిసిపోయేవాడు. మరే అట్లా మిథున్ చక్రవర్తి లాగా ఉండేవాడిని అట్లా అప్పుడు అలాగే ఉండేవాడు ఆ బుగ్గలు. సో అట్లా ఎంజాయ్ చేసాం. నిజంగా సార్ మాస్టర్ గారు. తర్వాత మాస్టర్ గారు మళ్ళీ అనమాట మీరు ఆటలాడారు కదా, అమ్మ నాన్న ఏమైనా ఆటలాడారా మీరు? అమ్మ నాన్న ఆటలు ఏమన్నా? అమ్మ నాన్న ఆటలు అంటే ఇప్పుడు చిన్నప్పుడా? లేదు, అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశా. నేను లవ్ చేయలే, నా ఫ్రెండ్స్కి సపోర్ట్ ఉండడానికి నన్ను లవ్ చేయమన్నారు. అబ్బో, చందు అని ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న ఎంగళరావు అప్పుడు మినిస్టర్, జలగం ఎంగళరావు. అవును సార్. ఆయన వాళ్ళ ఇంటికి వచ్చేవాడు, కొండకే వస్తే మినిస్టర్ వస్తే ఇంకా పోలీసు వాళ్ళు వాళ్ళు బాగా డబ్బు ఉండేవాళ్ళు. ఓకే, ఈ పసివాడి ప్రాణం సినిమాకి వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. రామారావు మాస్టర్ మంచి మాస్టర్, మనం అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుందని జలగం ఎంగళరావుని వాళ్ళని పిలిపించి అప్పుడు చిన్నప్పుడు హాయ్ అనుకునే వాళ్ళు క్లోజ్ అయిపోయాం. తులసి అని ఒకడు ఉంటాడు, కమల హాసన్ లాగా ఇంకా పొట్టిగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు. కూరగాయల మార్కెట్లో బాగా పొద్దున ఒక గంట కూర్చుంటే వచ్చేస్తుంది 100 రూపాయలు, 100 రూపాయలు తెచ్చి అన్న పద సినిమాకి పోదాం, కమల హాసన్ సినిమా. అవునండి. అట్లా ఇదవుతూ కేజెస్ కాన్వెంట్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్, తిరుపతిలో నెంబర్ వన్. ఓకే సార్. అక్కడ అమ్మాయిలు బాగుంటారు. అబ్బా, నెంబర్ వన్ స్కూల్ అంటే స్కూల్ చదువు నెంబర్ వన్ అనుకున్నాను కానీ మా ఫ్రెండ్స్ కి అమ్మాయిలు బాగుంటారు అక్కడ. అక్కడ బార్బర్ షాప్ ఒకటి ఉంది, అక్కడ మంచి సౌండ్ పెడితే నేను వెళ్ళి ఆ సౌండ్ వినుకుంటూ. ఈ స్కూల్ టైం ఎనియాలకు వదులుతారు, సాయంత్రం 4:30 వదులుతారు. ఏ అమ్మాయి ఏ అమ్మాయి కాదు, వీళ్ళు సెలెక్ట్ అమ్మా అన్న రామారావు. రామారావు అన్న నువ్వు ఎవరినన్నా అమ్మాయిని సెలెక్ట్ చేస్తావు, నాకెందుకు చేయాలి? నిజంగా నాకు అభివృద్ధి ఫీలింగ్ లేదు. నాకు ఎంతవరకు బార్బర్ షాప్ లో కూర్చుంటే ఆ డిస్కో డ్యాన్స్ ఉంది, ఆ పాటలు పెడుతుంటే మెడ్రాస్ వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోవాలి, ఏదు నేను ఆ ఊపులో ఉండేవాడిని. వీళ్ళకి నాకు కూడా ఒక లింక్ పెట్టేస్తే ముగ్గురు కలిసి సరదాగా సైకిల్లో వెనకాల ఫాలో అవడం ఒక 2-3 నెలలు అట్లాగే ఇది చేస్తే సరే. ఒక అమ్మాయి ఏదో వెళ్తుంటే ఎర్రగా బుర్రగా ఉంది, నవ్వింది, నన్ను చూసి నవ్వింది ఏమో నా ఫీలింగ్. మాస్టర్ చూసి నవ్వపోవడమే పడిపోవాలి కూడా కాదు, అప్పుడు బక్కగా ఉండేవాడిని. నన్ను చూసి నవ్వింది ఏమో నా ఫీలింగ్. ఓకే, వన్ సైడ్ లవ్. అవును, ఈ అమ్మాయి ఏ అన్నాం కానీ అప్పుడు రాక్షసుడు సినిమా రిలీజ్ అయింది. అబ్బా, మళ్ళీ మళ్ళీ రోజు ఒకరినేమో లవ్ చేస్తే కొండ కింద డ్రైవర్స్ మన క్వార్టర్స్, డ్రైవర్స్ క్వార్టర్స్ ఉండేది, డి టైప్ క్వార్టర్స్. రాత్రి అంతా ఆ పాటలు ఆ టేప్ రికార్డ్ వాళ్ళ టీ కార్డ్ పెట్టించేసి మేము ఆ గ్రౌండ్ లో కూర్చొని ఈ అమ్మాయి లైట్ వేసి బాత్రూమ్ చూస్తా, అన్నో నన్ను చూసింది అన్న నువ్వు ఒకడు ఇట్లా చదువు ఏమి లేదు. అదే ఈ లెక్కన నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కదా, ఆ అమ్మాయి మొత్తం మీద వెనకబడి వెనకబడితే ఆ అమ్మాయి బాపన అమ్మాయి. మేము వెళ్ళిపోయే వాళ్ళం, వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చకుడు. నాకు బాపన వల్ల అవి ఏం తెలియదు. ఒకరోజు ఆ అమ్మాయి పీటీ మాస్టర్కి చెప్పేసింది, అమ్మా ఆ బార్బర్ షాప్ కాడ వచ్చి రే రారా అన్నాడు. పొల్లెట్టింది మా తల్లి, పొల్లే మెట్ల పాపం చెప్పింది. అదేలేండి, నేను చేసింది తప్పు అని నాకు ఇప్పుడు చెప్తున్నాను కదా, తెలియని వయసులో. అదేలేండి, రే ఇటు రారా అని. రే అంటావు ఏంట్రా? నన్ను రే అంటే ఒప్పుకోను. అదేలేండి, రే అంటావు ఏంట్రా? సరే రా బాబు. వాళ్ళ స్కూల్కి ఎదురుగానే ఆయన పీటీ మాస్టరు ఆ ఎదురుగానే మిద్ది పైన పెంట్ హౌస్ లో బ్యాచిలర్ పైకి తీసుకెళ్ళాడు. నా ఫ్రెండ్స్ ఎవరు రాలా, జంప్ జిలాని మొత్తం ఈ అమ్మాయి అక్కడ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఆడున్నారు. ఈ అమ్మాయి వెనక తిరుగుతున్నావు ఆ రోజు అని ఒప్పేసుకున్నారు. ఏం బుద్ధిమంతులు సార్, నిజంగా మీరు బుద్ధిమంతుని ఉన్నది. స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కు సూటిగా అనమాట. తిరిగావా? తిరిగాను. నైట్లో వాళ్ళ ఇంటికాడ టెంపుల్ కాడ అక్కడ సైకిళ్ళు పెట్టుకొని మీరు అవును
అమ్మాయికి ఇష్టం లేదు కదా నువ్వు ఎందుకు తిరిగాను, ఇష్టం లేదని నా అమ్మాయి చెప్పలే, నన్ను చూసింది నవ్వింది, నేను అట్లాగా అనుకున్నాను తిరిగాను. అవును అంటేనే నా తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటాను అంటున్నాను. మేము బ్రాహ్మిన్స్, దండం పెడతాను, నా వెనక తిరగద్దు, మా బంధువులు తెలిస్తే ఇంకేం లేదు, వెళ్ళి కాలు ముక్కు, క్షమించమ్మా నాదే తప్పు. అప్పుడు ఆ పీటీ మాస్టర్ ఎక్కడున్నాడో వైజాగ్ అతను, చూడు రామారా ఈ వయసులో అమ్మాయిలు వెనక తిరగడం, వాళ్ళు చదువుని ఇబ్బంది పెట్టడం, నీ ఫ్రెండ్స్ ఈరోజు నీ వెనక వచ్చారా, రాలేదు, నిన్ను రే అంటే నువ్వు ఫీల్ అయ్యావు, అయినా నేను పిలిచి రాబాబు అంటే నువ్వు వచ్చావు, నువ్వు ఒకటవే వచ్చావు, మిగతా వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు భయపడ్డారు. ఇదే ఫ్రెండ్షిప్. మంచి డ్యాన్సర్ అని నిన్న ఆ అమ్మాయి డ్యాన్స్ చూడడానికి కూడా అక్కడ రౌడీలతో మాట్లాడించి ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను డ్యాన్స్ వేసా అమ్మా, అంత కూడా చేయించారు మా ఫ్రెండ్స్. అంత సాహసం చేశారు? నేను కాదు, వాళ్ళు నా ఫ్రెండ్స్ అక్కడ సున్నపీదులో పెద్ద రౌడీగా ఉన్నారు యాదవ్స్, అమ్మా వాళ్ళు చెప్తే ఆ స్కూల్లో వినాలి మా రామారావు డ్యాన్స్ వేయాలి ఇనాగ్రేషన్ ఫంక్షన్, నా దగ్గర డ్యాన్స్ వేసిస్తే ఆ అమ్మాయి నా మీద ఎగబడిపోతుందని నా ఫీలింగ్. అబ్బో అలా కొడదాం అనుకున్నారు? ఇట్లాంటి బిల్డప్ డ్యాన్స్ వేస్తాను అనమాట. డ్యాన్స్ చూపించే లైన్ డ్యాన్స్ చూసి కూడా పడిపోతారుగా. చిరంజీవి డ్యాన్స్ చూసి ఎంతమంది లైవ్ చేసి ఉంటారు? చిరంజీవి పడలేదు, మీకు మీ మాత్రం పడలేదు. నాకు పడలేదు కానీ నాకు పడింది ఒకటే గుండు. మేము తెలుసు అండి డ్యాన్స్ అయితే పడలేదు. కెమెరామెన్ మల్లెపూలు ఉన్నాయా? అగరబత్తులు ఏం సిగ్గుపడుతున్నాడు? ఏమన్నా పాపనం గదిలో ఏమన్నా మనం మాట్లాడుకుంటున్నాం? వద్దండి, అంటే మీరు చేసిన ఆ చిలిపి వేసాలు గుర్తొచ్చి ఏదో కొంచెం సిగ్గు అనిపిస్తుంది అనమాట. అంతేనా? వేరేం కాదు సార్, సిగ్గుపడ నో మల్లెపూలు అన్ని క్యాన్సిల్, క్యాన్సిల్ చేసి మొత్తం ఇనపరాడ్డు మాత్రం రద్దు చేయండి. ఎందుకు? దాని తర్వాత అయ్యే బాబా ఇనపరాడ్డు గ్రీస్ ఏదైనా ఉంటే చూడండి అమ్మా, అదో 12 mm ఒకటి, 24 mm ఒకటి, అది నైస్ గా ఉండకూడదు, గిర్రు గిర్రు ఉండాలి అమ్మా, గిర్రు గిర్రు రింగు రింగుగా ఉంటే అంటే థ్రెడ్ బిగించే కొద్ది టైట్ అవుతుంది, టైట్ అవ్వాలి. నో లోజియో ఉండకూడదు, లోజియో ఉండకూడదు. నీకు అయిపోయింది అంతే, ఎందుకు వచ్చిన పోయగలరు నీకు అని చెప్పేది అనుకున్నాను. అమ్మాయి డ్యాన్స్ ఎవరో పడ్డారనుకో నీకు. నీవు నేనేమంటున్నాను, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నాలో నా మధ్య ఏమన్నా దెయ్యాలు ఏమన్నా వస్తున్నాయా ఇక్కడ? లేదండి, నా ప్రాతం మీద కూడా ఉంది, దాంతో మాట్లాడుతున్నా. ఎలా అవసరే సరిగానే, నువ్వు తేనె ఇష్టమా నూనె ఇష్టమా? ఎందుకు? ఇప్పుడు ఆముదం ఇష్టమా కొబ్బరి నూనె ఇష్టమా తేనె ఇష్టమా? ఇది ఎక్కడ మా ప్రాపర్ సార్? అవన్నీ నేను తెప్పిస్తాను. ఇట్లా జరిగింది, ఆయన పీటీ మాస్టర్ నాకు ఒక, నువ్వు మెడ్రాస్ వెళ్ళిపో, అక్కడ వెళ్ళి నీ విద్యను అక్కడ చూపించావనుకో నువ్వు గొప్పోడు అవుతావు. ఇదేంటి రామారావు అంటేనే సార్ లైఫ్ మీద నిజంగా అన్నా సారీ అన్న అని చెప్పి, అమ్మ నమస్తే ఉంటాను తల్లి, చెల్లెమ్మ వెళ్ళొస్తానని మళ్ళీ కాలు మోకి ఆ రోజు నుండి మళ్ళీ ఆ అమ్మాయి మొఖం చూడలే. ఓకే, కానీ మీలో మంచుకొని ఉంటాను మాస్టర్ గారు, తప్పు మీ వైపు నుంటే ఒప్పేసుకుంటారు సార్? మీరు ఒప్పుకుంటారు నిజంగా సార్? ఎందుకంటే ఆ గట్స్ చాలా మందిగా ఉంటుంది సార్, నిజంగా చెప్తున్నాను సార్. తప్పు మీద ఉంటే ఇది ఉందమ్మా ఇది ఓకే ఒప్పుకుంటాను, లేదనుకోండి ఇక ఎవరు పట్టుకోలేం కదా, శివుడు ఇంకా నాటకం ఆడినట్టే, ఇంకా నటన ఆడినట్టే, ఇంకా పట్టుకోలేము. లేకపోతే ఊడో అని అటు చెప్తాను.